అక్కడ అది పెడదాం అక్కడ ఇది పెడదాం ఖచ్చితంగా అప్పుడు పెట్టుంటే చక్కగా ఈయన పేరు జీవితకాలం గుర్తుపెట్టుకునేవాళ్ళు కదా. నిబద్ధత చేశాడు చంద్రబాబు, ఆయన ఎన్నుకున్నందుకని. కానీ ఈయన ఏం చేశాడు, 10 సంవత్సరాలు పదవికి దూరంగా ఉండి జనం ఇచ్చింది నన్ను చూసినే అనేటువంటి దాన్ని ఒక రకంగా ఇగో, ఇంకోటి ఎవరికి ఇవ్వకూడదు, మొత్తం నేనే లాగేసుకోవాలి, గ్రాబ్ చేసేసుకోవాలి, ఇంకెవ్వడికి రాకూడదు పేరు అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి తత్వంతో చేసిన చెడుపు ఇది. అప్పుడే ఉంటే సలహాలు ఇచ్చిండేవాడు కదా, ఒకవేళ వీళ్ళు ఎవరు ఇవ్వలేదు, ఇక్కడ కాదు అక్కడ పెట్టండి అనేది సలహా ఇచ్చారు, దాని మీద లాటరీ తీయడము ఏదో చేసి చేశారనుకోండి, అంతా నేను ప్రజాస్వామ్యబద్ధంగా చేశాను, అప్పుడు ఎవడు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు అని చెప్పచ్చుగా ప్రాక్టికల్గా. చేయలే, ఎందుకని ఇక్కడ తన వాళ్ళని బతికించుకోవాలి, 10 సంవత్సరాలు నష్టపోయి ఉన్నారు, రాజకీయాన్ని ఒక వ్యాపారంగానే చూశారు, ఆ రాజకీయ వ్యాపారంలో డబ్బులు బాగానే సంపాదించుకున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా బికాజ్ ఆఫ్ హైటెక్ సిటీ. హైటెక్ సిటీలో మనకు ఉద్యోగం వచ్చేటువంటిది ఒకటైతే వాళ్ళ వాళ్ళు అలాంటి ఉద్యోగాలను 100 సృష్టించగలిగినటువంటి కెపాసిటీలోకి ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అయ్యారు. అలాంటి సంపాదన ఒక 10-20 ఏళ్ళు బతికేసింది పార్టీ. 96-99 మధ్యలో జరిగిన 99-2004 అనుకుంది, 2004 నుంచి 2022 దాకా ఆ పార్టీని బతికించింది అదే, ఆ సొమ్ములే, ఆ సొమ్ములు సంపాదించుకున్నటువంటి నాయకులే రాజకీయ నాయకులు. వాళ్ళ మురళీమోహన్ ఏంటి, సుజన్ ఏంటి, సీఎం రమేష్ ఏంటి, దాదాపుగా 100కి 90 మంది అక్కడే ఏది పాత నాయకులందరూ. కొత్త నాయకులు అంటే వేరే వ్యాపారాలు చేసి వచ్చిన వాళ్ళు, కానీ సీనియర్లు అందరూ అక్కడ సంపాదనతోనే సెట్ అయిన వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అలాంటి సంపాదన ఈ తరానికి సృష్టించాలనుకున్న ప్రయత్నమే ఇది అమరావతి. అది కొద్దిగా బుర్రన్నుంటే చేసి ఉండాల్సింది ఏంటంటే, బెజవాడని గుంటూరుని కలిపేసి చేసి ఉంటే నిజంగా ఆయన వ్యాపారం సామ్రాజ్యంగా నడిచుండేది. లేదా ఆ అమరావతి 29 గ్రామాల్లోనే ముందు కొనుక్కున్నప్పుడు, ఎందుకంటే బెజవాడ గుంటూరు కలిపితే కనుక రేట్లు ఎక్కువ అవుతాయి అని ఉండొచ్చు, అక్కడ కోట్లలో వ్యాపారం ఉంది కాబట్టి. ఇక్కడ ఎంత తెలివిగా చేశారు, ఫస్ట్